హలో అండి, ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి దసరా పండుగ అందుకు సంబంధించిన ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందామండి. సాధారణంగా విజయదశమి నాడు శ్రావణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రావణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈరోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునేవారు ఈరోజు ప్రారంభిస్తే విశేషంగా లభిస్తుంది. సెమి చెట్టు యొక్క పూజ ఈరోజు విశేషంగా లభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మి ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. సెమి వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో, ధనస్థానంలో, నగదు పెట్లల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుంది. పరమశివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధి ప్రదాత గణపతికి సెమి పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తుంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదులు, క్రతువులు నిర్వహించేవారు. ఇవాళ్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సెమి వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృఢపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈరోజే శ్రీరాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే సెమి పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కలతోనే నిర్మించారని చెబుతారు. సెమి అంటే పాపాలని, శత్రువులని నశింపజేసేది. పంచపాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను సెమి చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులేగాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కో రోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. నవరాత్రి పదంలో నవశబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. అశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణ నవరాత్రి పదంలో నవశబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. అశ్వయుజ శుక్లపక్ష పౌర్ణమి తిథి నుండి పూర్ణిమ వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రసక్తిగా చెప్పబడింది. దీనినే శరణ్ నవరాత్రులు లేదా దేవి నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. 9 రోజులు నవదుర్గాలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో రాహుకాలం వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తసతి పారాయణ చేస్తే భక్తులకు కోరికలు నెరవేరుతాయి. రోగపీడలతో బాధపడేవారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.